ఈయన తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయన ఎంత త్వరగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడానికి ఒక రూట్ మ్యాప్ను తయారు చేసుకుంటున్నారా అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఆయన దాదాపు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే, అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సిస్టమ్ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. సహజంగా అటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తికే వచ్చినటువంటి రోజున ఏం చేస్తాం? నేనైతే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భూమిని ఫలానా వ్యక్తులు కాజేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు, నా భూమిని నాకు పత్రాలు ఉండగా, నాకు అన్ని రకాలైనటువంటి హక్కు ఆ భూమి మీద ఉండగా దాన్ని నా భూమిని నన్ను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, నా భూమికి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఒక కంప్లైంట్ని ఆ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో వ్యవస్థ తెలిసినటువంటి వ్యక్తులుగా వెళ్ళి అప్లై చేస్తాం. కానీ ఏదీ లేదు. నేను వచ్చే ముందు కూడా సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో ఆ భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమికి చెందినటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది, దీనికి సంబంధించి ఎక్కడన్నా కన్నా లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నంలో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా కంప్లైంట్ లాడ్జ్ చేశారా? నా భూమికి, నా తాలూకా ఆస్తులకి కాజేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, నన్ను కాపాడండి, నా భూమిని కాపాడండి అనేటువంటి ప్రయత్నం ఎక్కడన్నా చేశారా అని చెప్పి 1కి 2 సార్లు అన్ని పోలీస్ స్టేషన్స్ను రీచెక్ చేయమన్నాం, పోలీస్ అధికారులతో మాట్లాడాం, ఎక్కడ కూడా కనీసం ఒక పేపర్ మీద పెన్ను కూడా పెట్టలేదు, ఆయన మీద గన్న పెట్టి బెదిరించారని చెప్పి పత్రికల్లో తుపాకీ గురిపెట్టి రిజిస్ట్రేషన్ చేసి చెలరేగుతున్న వైసీపీ మాఫియా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు 5 సార్లు 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మంత్రిగా పనిచేసి వ్యవస్థల మీద అవగాహన ఉండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మీకు ఏదైనా అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నటువంటిది మీకు అవగాహన లేదంటే ఏమనుకోవాలి మిమ్మల్ని? అంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు.